సో రైతులందరికీ నమస్కారం. నేను మారా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. చాలా డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ పద్ధతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా మొదటిసారి చూసిన రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉంటారు, షేర్ చేయండి. సో ఈ యొక్క వీడియోలో చూసుకున్న ఆంధ్ర తెలంగాణలో మన ప్రతి ఒక్కరు కూడా ఫీల్ తిరుగుతూ అలాగే మార్కెట్ ఇన్ఫర్మేషన్ కానీ సీడ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏపీజెడ్ గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి టాప్ 5 వెరైటీస్ చాలా మంది రైతులు అడగడం జరిగింది. సో ఆ యొక్క వీడియో కోసం చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఆ టాప్ 5 వెరైటీస్ ప్రతి ఒక్కరు కూడా డీప్ డిస్కషన్ చెప్పడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్టయితే మిర్చి వేసే రైతులందరూ కూడా సీడ్ రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు, ప్రతి ఒక్క రైతులందరూ కూడా మిర్చి వేసే రైతులు ఈ ఉన్నటువంటి తీసుకున్నటువంటి సీడ్ కావచ్చు, అలాగే నర్సరీలు గారు ప్రతి ఒక్కరు కూడా బిల్లు రూపంలో తీసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం. ఎందుకంటే సటన్ పెట్టుబడి అలాగే ఉన్నటువంటి మనకి ఈల్డింగ్ అనేది రానప్పుడు ఆ యొక్క సీడ్ కంపెనీలు కావచ్చు, ఆ సెట్ షాప్ అయినా కూడా మనం డిమాండ్ చేసే అవకాశం కాబట్టి. సో మన టాప్ 5 వెరైటీస్ ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూసి సో రైతులందరూ కూడా దాన్ని సీడ్ ఎంచుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. ఏమైనా ఈ రకాలు చూసుకున్నట్లయితే కామెంట్ పెట్టడండి. అలాగే ముందుగా చూసుకున్నట్లయితే ఫామ్టెక్ కంపెనీ నవదీపక్ అండి, ఇది చూసుకున్నట్లయితే బొబ్బర నల్లి అలాగే అన్ని తెగుళ్ళని తట్టుకుని ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు ఇవ్వడం జరిగింది ఫామ్టెక్ కంపెనీ నవదీపక్. అలాగే రెండో వెరైటీ చూసుకున్నట్లయితే నవధాన్య సీస్ బస్వా 22 అనే వెరైటీ, ఇది కూడా చూసుకున్నట్లయితే నల్లి బొబ్బర ఎన్ని కూడా తట్టుకుని ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు ఎర్ర చెక్క నేల కావచ్చు నల్ల భూములు ఇవ్వడం జరిగింది. అలాగే మూడో వెరైటీ చూసుకున్నట్లయితే న్యూ ఫ్లోరా కంపెనీ లక్ష్మీ పైపోర్ అనే వెరైటీ, ఇది కూడా చూసుకున్నట్లయితే అన్నిటువంటి తగిన బొబ్బర నల్లి అలాగే ఉన్నటువంటి వేరుపురు నీటి సమస్యలను తట్టుకుని మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగో వెరైటీ చూసుకుంటే ఫామ్టెక్ కంపెనీ సృజన 557 అనే వెరైటీ, ఇది కూడా మంచిగా ఉండడం జరిగింది. అలాగే మన ఫీల్డ్ కూడా చాలామంది రైతులని అడిగి తెలుసుకోవడం జరిగింది, అలాగే వీక్షించడం కూడా జరిగింది. ఇది కూడా నల్లిని తట్టుకొని అలాగే 35 నుంచి 40 క్వింటాలు ఈ ఎర్రచక్క నేల నల్ల భూముల్లో దిగుబడి మంచిగా రావడం జరుగుతుంది. సో ఐదో వెరైటీ చూసుకుంటే జిందాల్ కంపెనీ శృతి నేను అనే వెరైటీ అండి, ఇది కూడా మంచిగా ఉండడం జరిగింది. సో గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి ఈ యొక్క వెరైటీలో మనం చూసుకున్నట్లయితే ముందుగా నవదీపక్ అలాగే బస్మా 22 అనే వెరైటీ, అలాగే బ్యూక్లోరా లక్ష్మీ ఐఫోర్, అలాగే సృజన 555, అలాగే శృతి అనే ఈ యొక్క వెరైటీలు మంచిగా ఉండడం జరిగింది. వీటితో పాటుగా మన ప్రతి సంవత్సరం వేసేటువంటి మైక్రో ఎస్ఎస్ని కావచ్చు, 22 వెరైటీస్ కావచ్చు, అలాగే జిందాల్ కంపెనీలు అలాగే కొన్ని బ్రాండెడ్ కంపెనీలు అన్నీ కూడా రాజలక్ష్మి లాంటి వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో రైతులందరూ కూడా మంచి సీడ్ ఎంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే వీటితో పాటుగా మనం చాలా వెరైటీ చెప్పాలంటే టాప్ 5 వెరైటీలో ఇవి పెట్టడం జరిగింది. అలాగే నాయక్ త్రిబుల్ అనే వెరైటీ చూసుకున్నట్లయితే వాసవి సీడ్స్ అనేది నాయక్ త్రిబుల్ అనే వెరైటీ కూడా మంచిగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా నేను చూసినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ టాప్ 5 వెరైటీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా నల్లులు బొబ్బర అలాగే వేరుకులుడు సమస్యలన్నీ తట్టుకొని రైతులందరూ కూడా మేలు చేరుకునే విత్తనాలు అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో వీడియోని లైక్ వీడియోని పూర్తిగా చూసినందరూ రైతులు ధన్యవాదాలు చెప్తూ మన ఛానల్ లైక్ చేస్తూ రైతులకి షేర్ చేయాలని ఉంటానండి.